అది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక సభ జరిగితే మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిందనేది మనందరం కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం అంటే ఇది పేర్నానిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే విషయం కాదు ఇది నిన్న ఉదయం నుంచే ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా వారి మీడియా అంతా కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొప్ప సభ జరుగుతుంది అని చెప్పనిది బాహాటంగా ప్రపంచాన్ని అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేసిని పేదల ముంగిట ముందే సంక్రాంతి అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పేదవాళ్ళ ముంగిళ్ళలోకి సంక్రాంతి 15 రోజులు ముందే వచ్చేసింది అని చెప్పని పాపం విప్రేతంగా బాజా భజంత్రీలు పెట్టి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నాయుడు గారు బాగా వాయించారు 30,000 మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారని చెప్పని రెడీ చేశారని చెప్పని వీరు చెప్పడమే కాకుండా నిర్వాహకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారు బహిరంగంగా బహిరంగ సభకు హాజరయ్యే పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పారు సంక్రాంతి కానుకలు అందజేసే కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో ప్రారంభిస్తున్నాం అని చెప్పని కూడా ఈనాడు జ్యోతి అలాగే టీవీ 5 గాని తెలుగుదేశం పార్టీ వారు గాని బాగా సంకల గుద్దుకుని మరి పటాటోపంగా ప్రచారం చేశారు అంతే ఇంత సోదాహరణంగా ఎందుకు మీ అందరికీ కూడా ప్రపంచానికి చెప్తున్నానంటే గుంటూరులో ఆ సభ జరిగింది ఆ సభలో తుక్కిసలాట జరిగింది తుక్కిసలాట జరిగి ముగ్గురు అమాయక పేదల మరణించారని చెప్పంగానే మొత్తం ఈ ఛానల్స్ అన్ని కూడా ప్లేట్ ఫిరాయించేసిని ప్లేట్ ఫిరాయించేసేంటి మొత్తం బొమ్మ తిప్పేసేసి ఏంటే బొమ్మ తిప్పడానికి కారణం ఏంటంటే ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని కాపాడాలి మరి చంద్రబాబు నాయుడికి ఈ రక్త మరపల మరకలు అంటుతాయేమని న్యాచురల్ గా జరిగేది కూడా ఆయన రక్తం మరపలు ఆయనకే అంటుతాయి వెంటనే ఏం చెప్పారు ప్లేట్ ఫిరాయించేసి ఎవరో ఎన్ఆర్ఐ గారు ఏదో ఎన్ఆర్ఐ ఫౌండేషను ఈ కార్యక్రమాన్ని చేశాయని చెప్పని క్షణాల్లో ప్లేట్ ఫిరాయించారు ప్లేట్ తిప్పటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికే చుట్టం చూపుగా వచ్చెళ్లారు దీనికి అసలు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని చెప్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు చంద్రబాబు కోసం ఎన్ని అకృత్యాలైనా చేయగలిగేటువంటి మీడియా ఎల్లో మీడియా ఈనాడు జ్యోతి టీవీ 5 కూడా ఏ రకంగా ఈ దిగజారుడు చంద్రబాబు కోసం నాలికి నిటన్న తిప్పగలిగేటువంటి దిగజారుడు జర్నలిజాన్ని చేస్తున్నాయని చెప్పని జగన్ గారు అందుకే ప్రతిరోజు చెప్తున్న విషయం ఇంకా బరి తెగించి చంద్రబాబు నాయుడు గారు కూడా జరగంగానే ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు ఏంటే అంటే ఆ ప్రెస్ నోట్ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఆ ప్రెస్ నోట్ ఆయన రిలీజ్ చేసింది గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి పేదలకు సాయం అందించే మంచి కార్యక్రమంలో విషాదం విచారకరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేదలకు సాయం అందించే మంచి కార్యక్రమంలో విషాదం విచారకరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు కార్యక్రమం ముగిసి తాను వెళ్లిపోయిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతోనే
తాను ఈ కార్యక్రమానికి వెళ్ళానని చంద్రబాబు అన్నారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఘటన దురదృష్టకరమని అన్నారు. ముదుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు గారు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దిక్కుమాలిన ప్రెస్ నోట్. ఇది 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క చీకటి కోణం, దిక్కుమాలిన రాజకీయ చరిత్ర. దీనికి అర్థం పడుతుంది. ఎందుకంటున్నానంటే 29వ తారీఖున తెనాలి శ్రవణ్ కుమార్ అధ్యక్షులు గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ, గౌరవ డీఎస్పీ గారికి గుంటూరు పశ్చిమం నమస్కారాలు. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ రాయనది 1/1/2023 ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు నగరం సదాశివపేటలోని ఓల్డ్ వికాస్ క్యాంపస్ నందు జరుగు బహిరంగ సభలో పాల్గొనిదరు. కాను ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో ది 1/1/2023 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 8 గంటల నుంచి 8 గంటల వరకు 10,000 మందితో బహిరంగ సభ నిర్వహించుకుంటకు అవసరమైన అనుమతులు ఇప్పించవలసిందిగా కోరుచున్నానని మాజీ శాసనసభ్యుడు గుంటూరు పార్లమెంట్ జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలీసులకు పర్మిషన్ పెట్టిన కాగితం. ఇక వీళ్ళు చెప్తారు ఆ ఓనర్ గారు కూడా ఆ సైట్ ఓనర్ గారు కూడా ఎన్ఓసి ఇచ్చాడంట. ఆయన పేరు చిరుమామిళ్ళ వెంకటకృష్ణ గారంట. ఆయన కూడా డిఎస్పీ గారికి ఒక ఉత్తరం రాశాడు. 1/1/2023 ఆదివారం ఓల్డ్ వికాస్ కాలేజ్ క్యాంపస్ నందు ఆయన మా స్థలం నందు మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు మాజీ ముఖ్యమంత్రులు వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సభ నిర్వహించుకుంటకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన ఓనర్ గారు ఒక కాగితం ఇస్తాడు. ఆ మైక్ పర్మిషన్ కూడా నాయుడు ఓంకారు టీడీపీ ఆఫీసు అరండాలపేట గుంటూరు ఆ అడ్రస్తో చలాన్ కడతారు. ఇది ఒక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అయితే మాకేమి సంబంధం లేదు అంటే అప్పుడు దాకానేమో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం, ఈ పర్మిషన్లు పెట్టిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుందని చెప్పారు. చెప్పి ఏం చెప్తున్నారు ఇప్పుడు, మా అబ్బాయి తూచి మాకేం సంబంధం లేదు, ఆడెవడ ఎన్ఆర్ఐ పెట్టాడు మాకు సంబంధం లేదని చెప్పి అంటారు. అంటే మనుషుల ప్రాణాలు మీ రాజకీయాల కోసం, మనుషుల ప్రాణాలని అవలీలుగా అంటే ఎంత దుర్మార్గంగా అంటే మీ రాజకీయాల కోసం మనుషుల్ని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ బలహీనతల్ని ఎరగా మీరు వాడుకుంటానికి ప్రయత్నం చేసి మీ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో 3 పేదలు అసూలు బాస్తే వెంటనే ఫిరాయించి మాకేం సంబంధం లేదు, ఇదిగో ఆడెవడో పెట్టాడు ఈడెవడో పెట్టాడు మాకు సంబంధం లేదంటాడు. మరి పర్మిషన్ అనేది మీరెందుకు పెట్టారు, మీకేం సంబంధం? స్వచ్ఛంద సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా పెట్టుకోవాల్సింది, వాళ్ళు పెట్టకుండా మీరు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అని చెప్పని ఎందుకు పెట్టారు? ఇంకా ఎంత దుర్మార్గమైనటువంటి అంటే మీటింగ్లకి జనం రాకపోతే జనాన్ని తెచ్చుకునేటువంటి నీచమైనటువంటి రాజకీయ ప్రక్రియలోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని మనకు అర్థమవుతుంది. వాళ్ళే చెప్తున్నారు 30,000 మందికి ఇంటింటికి వెళ్ళి మేము టోకెన్లు ఇచ్చామని చెప్పని, మరి సభ ఇక్కడ ఏం చెప్తున్నారు? 10,000 మందితో బహిరంగ సభ అంటున్నారు. బహిరంగ సభకు 10,000 మందితో ఏంటి, మనం 30,000 టోకెన్లు పంచి పెడతాం ఏంటి? అంటే పేదలకి వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇవాళ మీరు మీ రాజకీయ పబ్బం గడుపుకుంటేకి 3 ప్రాణాలు పోవటం ఎంత దుర్మార్గం అది. అన్నీ చంద్రబాబు నాయుడికి స్థలం ఇస్తున్నాను, నాకు అభ్యంతరం లేని ఇస్తాడు. జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడేమో శ్రావణ్ కుమార్ ఏమో పర్మిషన్ కావాలి, మా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు 10,000 మందితో మీటింగ్ పెడుతున్నామంటాడు. మరి ఈ మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ అంట, మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ ఎక్కడది, ఎందుకు వచ్చింది? ఇదంతా డ్రామా కదా.
అక్కడ ఎంత దుర్మార్గం అంటే లారీలు తెచ్చారు, లారీల్లో సరుకు లేదండి. లారీలకు ముసుగేసి పరదాలు కప్పి టార్పాలిన్ లేసి సరుకు వచ్చిని సరుకు తెచ్చామని చెప్పని 30,000 మంది అమాయక జనాలకు టోకెన్లు ఇచ్చి మనుషులను తీసుకొచ్చి పాపం ఆ పేదలందరూ కూడా ఆశపడి అక్కడికి వస్తే ఇస్తారు ఏదో ఇస్తా అన్నారని చెప్పని వస్తే ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు మీటింగ్ కోసం ఖర్చు లేకుండా టోకెన్ల ఖర్చుతో సభ నడిపేద్దామని చెప్పని దుర్మార్గమైన ఆలోచన చేసి చివరికి సరుకు లేక కొద్దిపాటి సరుకులతో అక్కడ తొక్కేసాడు జరగడం. 10,000 మందికి పర్మిషన్ అని పెట్టి 30,000 మందికి టోకెన్లు ఇచ్చామని చెప్పని పేదలందరిని తీసుకొచ్చి రకంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడటం నీచంగా అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి వాళ్ళు ట్రస్ట్ చేసుకుంటే ఆ ట్రస్ట్కి జనసమీకరణ ట్రస్ట్ చేసిందా? ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ చేసిందా జనాల్ని ఇన్ని వేల మందిని? ఇక మీదట కూడా రాష్ట్రంలో ఈ స్వచ్ఛంద అమెరికా స్వచ్ఛంద సంస్థల పేరు ముసుగుతు మీద తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అడ్డదిడ్డమైన కార్యక్రమాలు ఇంకా కొనసాగించబోతున్నారా మీరు? లేదా ఈ తెలుగుదేశం పార్టీ పేరు చెబితే జనాలు రావట్లేదన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ముసుగుతో అమెరికా నుంచి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి టోకెన్లు ప్రింట్ చేయించి పంచిపెట్టి జనాల్ని అమాయకులైనటువంటి ప్రజల్ని మీ సభలకు తీసుకొచ్చే కిరాతకమైనటువంటి క్రీడ కొనసాగించబోతున్నారా? ఎంత దిగజారి మాట్లాడతారంటే ఏం చెప్పాలి? అధికార పార్టీ స్లీపర్ సెల్స్ అంటూ వచ్చేసి వీళ్ళని చంపేసి నేను మాట్లాడతాడు ఒకడు. ఏం కర్మరా మీకు? అసలు నిజంగా ఇది కర్మ మీకు కదా పట్టింది? మీరు పాపాలు చేసి పేదలైన అమాయకమైన ప్రజలకు ఆశ చూపించి ఖాళీ లారీలు ముసుగేసి అక్కడి నుంచి సరుకు లేకుండా 8,000 నుంచి 10,000 మంది పట్టేటువంటి ఆ గ్రౌండ్లో 30,000 మంది పేదలను ఆశ చూపించి మీరు రండి మీకు ఆ కానుకలు ఇస్తామని చెప్పని పిలిచి చంద్రబాబు నాయుడు మరి మాట్లాడే అయ్యేదాకా నిజంగా వాళ్ళ కానుకలు పంచిపెట్టేదైతే మీరంతా అన్నీ అందజేసి కదా వెళ్ళాలి? సభ మాట్లాడేందుకు వెళ్ళిపోయావు అంటే మీటింగ్ కోసం ఒక స్వచ్ఛంద సంస్థ అమెరికా నుంచి మనోడిని ఒకరిని పిలిపించి ఆడి పేరు మీద సభ పెట్టామని చెప్పి ఈ రకమైనటువంటి రాక్షస క్రీడ జరపడం ఇది కాదు మీ కర్మకి? 10 అడుగులు 20 అడుగులు రోడ్లలో మీటింగ్ పెట్టి డ్రోన్ షాట్ల కోసం ఈ కర్మ చంద్రబాబు నాయుడికి 2014 నుంచి కూడా ఈ కర్మే. అమరావతి డెవలప్ చేస్తున్నామని చెప్పని లేని పరిశ్రమలు ఉన్నాయని చెప్పని సృష్టించామని చెప్పని ఈ గ్రాఫిక్స్కి అలవాటు పడిపోయి డ్రోన్ కెమెరాలకు అలవాటు పడిపోయి ఆ దిక్కుమాలిన జబ్బు ఇంకా వదలకుండా ఇవాళ ఇంకా ప్రజల్ని ఎల్లో మీడియా ద్వారా నమ్మబలికే చేద్దాం. బో చంద్రబాబు సభలకి విపరీతంగా భూమి పట్టనంత మనుషుల్ని వచ్చేశారని చెప్పని చూపిద్దామని చెప్పని తప్పుడు ఆలోచనతో ఇరుకు సందుల్లో గొంతుల్లో 10 అడుగులు 15 అడుగులు 20 అడుగుల్లో మీటింగ్ పెట్టి మళ్ళీ ఆ మీటింగ్ చిన్న సందుల్లో పెట్టి అక్కడికే ఇతను వ్యాన్ తీసుకెళ్లి మధ్యలోకి తీసుకెళ్తాం. ఏమయ్యా ఏదన్నా రాబిన్ హుడ్ ఎవరో రాబిన్ శర్మ రాబిన్ హుడ్ ఎవరో ఉన్నారంట చెప్పండి బాబు. ఇవన్నీ మీ రాజకీయ క్రీడలకి అమాయకులైన ప్రజల్ని ఈ రకంగా బలి తీసుకుంటున్నారు మీరు. మీ పాపాలు ఇంకా ముదిరి ఇప్పటికే మీ పాపాలు లెక్కకి మిక్కిలి పాపాలు చేస్తున్నారు. ఇంకా మీ పాపాలకి హద్దు లేకుండా పోయే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటం అనేది మనుషుల ప్రాణాలతో ఆడుకోవటం అనేది. ఇవాళ మనకి ఈ పాపాలని చూస్తుంటే మనకు అర్థమైంది ఒకటే, చంద్రబాబు నాయుడికి ప్రజల్ని ఆకర్షించే శక్తి లేదు, ఆయన కొడుక్కి శక్తి లేదు, కొడుక్కి బాబు మీద ఏమాత్రం నమ్మకం లేదు,
అందుకోసమనే కొడుకు పాదయాత్ర పేరు మీద పోస్టర్ రిలీజ్ చేస్తే దాని మీద తండ్రి ఫోటో కూడా నోచుకోవట్లేదు చక్కగా మంచోడు పుట్టాడు ఎంటి రామారావుకి వెన్నుపోటు పొడిచి రామారావు ఫోటోలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి చెడిపేస్తే ఇవాళ బతుకుండంగానే చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు ఫోటో లేకుండా రాజకీయ కార్యక్రమాలు చేయటం అనేది ఖచ్చితంగా ఎంటి రామారావు గారి ఆత్మ తీర్చుకునేటువంటి ఎన్నీ మీరు ఎల్లి లోపే ఎన్ని చూసే పరిస్థితి రామారావు గారు మీకు కల్పిస్తున్నాడు బాబు ఫోటో లేకుండా పాదయాత్ర పోస్టర్ వేశాడు పాపం బాబుకేమో కొడుకు మీద నమ్మకం లేదు కొడుకు తండ్రి మీద నమ్మకం లేదు బాబుకేమో దత్తపుత్రుడి మీద నమ్మకం ఎక్కువ దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకి సైగ చేస్తుంటాడు కన్ను కొడుతుంటాడు బీజేపీతో స్నేహం చేస్తున్న దత్తపుత్రుడు అంటే సిపిఐ రామకృష్ణకి ఇష్టం సాధారణంగా బీజేపీతో ఎవరున్నా కమ్యూనిస్టులు అసహించుకుంటారు తిడతారు కానీ ఇది విచిత్రం బీజేపీతో అంటకాగుతున్నటువంటి బీజేపీ సంకలనంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అంటే ఇతనికి విపరీతమైన మోజు ఈ సిపిఐ రామకృష్ణ గారికి వీళ్ళందరికీ కలిసి ఎల్లో మీడియా అంటే విపరీతమైన ఇష్టం ఎల్లో మీడియాకి వీళ్ళందరూ అంటే కూడా విపరీతమైన మోజు ఇంతమంది పనికి వాళ్ళ పనికి మాలిన వాళ్ళందరూ కలిసి వ్యక్తుల వ్యక్తిత్వం లేని వాళ్ళతో మేము రోజు పోరాటం చేయటం అనేది నిజంగా మా దురదృష్టం కాబట్టి వాళ్ళ ఒకటి సుష్టంగా స్పష్టంగా ఒకటి చెప్తున్నాం కాంగ్రెస్ బీజేపీ బీజేపీ సిపిఐ సిపిఐ జనసేన జనసేన తెలుగుదేశం ఇంకా బీఎస్పీని కలుపుకున్నా మీ ఇష్టం అది ఇంకా ఇలా అందరినీ కలుపుకుంటేనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కనీసం నుంచోబెట్టే అభ్యర్థులకు ధైర్యం కావాలంటే ఇంతమంది మనం కలిస్తే కానీ నుంచుంటాకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరి యొక్క ఆలోచనగా మనకు అర్థమవుతుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు మనందరం కలిసిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఏది చీలిపోకూడదు మనందరం కలిసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటించాలని చెప్పంటారు ఇవాళ 2022 సంవత్సరం మనం ఒకటే చూసాం ఏంటయ్యా అంటే 2022 సంవత్సరం అంతా కూడా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి అన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం సిపిఐ జనసేన ఇలా అన్ని పార్టీలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మేమంతా కలిసి ఓటైతే కానీ మేము ఓడించడానికి యుద్ధం చేయలేమని చెప్తున్నారంటే ఇవాళ ఒకటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత బలంగా ఉన్నాడనేది వీళ్ళందరికీ అర్థమైంది కాబట్టి ఇవాళ వావివర్సలు లేకుండా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారంటే మనకు అర్థమవుతుంది ఇవాళ మీరెంతమంది కలిసినా ఎంతమంది వావివర్సలు లేకుండా గుంపులు గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని యుద్ధాలు ప్రకటించినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అంగళం కూడా మీరు కదపలేరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఢీకొట్టలేరనేది మీ అందరికీ హితవు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెప్తున్నాం ఇంత రాజకీయాన్ని మసిపూసి మారేడికాయ చేయడం కోసం లేని ప్రజల్ని నీ పక్షాన ఉన్నారని చెప్పుకోవడం కోసం నువ్వు ఆడేటువంటి రాజకీయ జుగుత్సాకరమైనటువంటి క్రీడలో పేదలు అసూలు బాస్తున్నారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు కట్టిపెట్టమని చెప్పని అలాగే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో మనోడు పిలిచాడు కదా అని చెప్పని తగుదునామాని ఎగేసుకుంటా వస్తే ఇలాంటి రొంపిలో మీరు ఇరుక్కుపోగలరని చెప్పనేది కూడా చంద్రబాబు అంటే చొంగ కారుస్తున్నటువంటి చాలామంది బయట సరిహద్దులు దాటి ఉన్నారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక సిగ్గులేని జన్మకి ఎన్ని ఏం చెప్తే అర్థమవుతుంది కందుకూరు సభలో జనం చచ్చిపోతాకి వాళ్ళ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి కదా
చంద్రబాబుకి జనం ఎక్కువ చూపించడానికి ఇరుకు రోడ్లో పెట్టి 10 అడుగులు 15 అడుగులు రోడ్లో పెట్టి పక్కన ఫ్లెక్సీలు కట్టేసి ఆ చంద్రబాబు నాయుడు బస్ తెచ్చి మధ్యలో పెట్టడం వల్ల జనం చచ్చిపోయారని చెప్పని తెలుగుదేశం పార్టీకి బాకా ఉదే ఛానల్స్ ఏ మాట్లాడుతనే కదా ఇంకా ఈ సిగ్గులేని జన్మకి ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అంటే చివరికి ఎంత దిగజారిపోతున్నారంటే ఆ సభ జరిపేది వాళ్ళే పర్మిషన్ వాళ్ళే పెట్టారు మీకు చూపించాను తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ మీద పెట్టారు పర్మిషన్ కి 10,000 మంది వస్తారని చెప్పి 30,000 మందిని పోగేశాం టోకెన్లు ఇచ్చాం ఆస్తి చూపాం ప్రజలకి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ చర్యల ద్వారా వారి మాటల ద్వారా తీరా ముగ్గురు చనిపోయేపటికి పేదలు చచ్చిపోయేపటికి ప్లేట్ ఫిరాయించి మాకేం తెలియదు ఆడేవడం ఎన్ఆర్ఐ అని చెప్తాడు మరి అట్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టింది ఇది ఇవాళ కందుకూరులో కానీ ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయ క్రీడలో అమాయకులు బలైపోయారు అమాయక కుటుంబాలు బజారిన పడ్డాయి అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది ఏం డైవర్ట్ చేయాలని ఏంటి వీళ్ళకి వీళ్ళే డబ్బా కట్టుకోవటం లొకేషన్ ఎవడు గుర్తించాడు నేను గుర్తించామా ఆయన నాకుడా అన్నామా ఏదో ఇప్పుడు లోకేష్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కార్యకర్తలు ఎవడో కూడా అతను గుర్తించట్లేదు భవిష్యత్ నాయకుడిగా లీడర్లు ఒప్పుకోవట్లేదు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ అదే మాజీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ ప్రస్తుతం కొద్దిమంది శాసనసభ్యులు కానీ లోకేష్ నాయుడిగా నాయకుడిగా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతాను మళ్ళీ కొనసాగుతున్నాడు అతనికి లీడర్షిప్ క్రైసిస్ ఉంది అతనికి గుర్తింపు లేదనేటువంటి విపరీతమైనటువంటి బాధ ఉంది ఆ గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కార్యకర్తలు గుర్తిస్తారనేటువంటి తాపత్రయంలో హద్దుమీరి అతను ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలు కూడా ముక్కు మీద తెలియజేసుకుంటున్నారు వారం వారం ఆదివారం నాడు సెలవు దొరకగానే ఒక అడ్డగాడిది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టెళ్ళిపోతుంది మొన్న ఇప్పటంలో కూడా ఎల్లో మీడియా కానీ ఈ ఆదివారం వచ్చే అతను కానీ ఎంత రచ్చ చేశారు ఏం చేశారు అక్కడ ఏంటి ప్రభుత్వ స్థలం ఆక్రమించి కొంతమంది ప్రహరీ గోడలు కొడితే ఆ ప్రహరీ గోడలు పగలగొడితే ఇంత రచ్చ చేసిన వాళ్ళు ఇవాళ మీ పార్ట్నర్స్ అందరూ కలిసి కొంత ఎంత అసహ్యంగా దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ చేస్తూ అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలని బలిగొంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఇదేనా నైతిక విలువలు నీతులు వల్లమాలిన కబుర్లు చెప్పేది అని చెప్పని చెప్పడం జరిగింది ఎవరాళ్ళు కాదు కాదు అంటే ఎక్కడ అంటే ఫ్రెష్గా అంటే దాన్ని ఏమంటారు తటస్థల ఇళ్ళు కాదు ఎక్కడి నుంచి వచ్చిస్తున్నారు ఇళ్ళు జనసేన పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటారా మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు కాదండి జనసేన పార్టీలో రిజైన్ చేసి వెళ్తే వైసీపీ దానికేం సంబంధం పవన్ కళ్యాణ్ అడిగితే మీరు చెప్తారు పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏమని నేనే పంపిస్తున్నానా ఆయన పంపిస్తున్నాడా లేకపోతే వాళ్ళు ఈయన మీద మొహమ్మద్ తెలిపోతున్నారా అనేది లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పినటువంటి మాటలు అక్కడ ఆచరించట్లేదా ఎందుకు వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ కష్టాలు ఏంటో పవన్ కళ్యాణ్ అడగాలి కానీ మనకేం సంబంధం దీంట్లో ఒక్క నిమిషం ఆయన ఇంకో క్వశ్చన్ ఏదో అడిగాడు బీఆర్ఎస్ ఏంటన్నారు రెండోది ఏంటి దాని ఉప ప్రశ్న ఏంటి రోజు మాతోను కేసీఆర్తో మీరు తిరుగుతున్నారా మేము సన్నిహితంగా ఉండడం ఏంటండి ఎవరు చెప్పారు మీతో ఇట్లా మాట్లాడటం కూడా అన్యాయం కదా ఎక్కడ సన్నిహితంగా ఉన్నారు ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారు
గతంలోనే మీలాంటి పాత్రికేయ మిత్రుడు ఒకడు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కదా ఇక్కడికి అని చెప్పినప్పుడు ఆయన చెప్పాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావటం అనేది తప్పేం కాదు రావచ్చు రాజకీయ పార్టీ పెట్టుకుని రావచ్చు ఎవరైనా వస్తే మరి మీకు బాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడిగారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీతో పోటీ పడుతుందండి బీఆర్ఎస్ పార్టీ ఆళ్ళు చూసుకుంటారు బాగా పోటీ పడతారని చెప్పాను మరి అదే ప్రశ్న ఏముంటుంది దాని గురించి మీరేంటి అంటున్నారండి నేను ఎస్టాబ్లిష్ చేయటండి వాళ్ళు పెట్టిన లెటర్ వాళ్ళు 29వ తారీఖు పెట్టారు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు చట్టం వారి ఉద్యోగం వారి పని వాళ్ళు చేసుకెళ్తారు ఇప్పుడు అతను సెల్ఫ్గా డిక్లేర్ చేశాడు ఇది చంద్రబాబుకి ఏం సంబంధం లేదు నేను మొత్తం ఆర్గనైజ్ చేశాను ముగ్గురు ప్రాణాలు పోటాకి బాధ్యుడు నేనే అని చెప్పాడు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ తీసుకున్నారు దాని మీద విచారణ ఆయన స్టేట్మెంట్ ఏమిస్తాడో ఆయన ఏం చెప్తాడో నన్ను పావుగా వాడుకుంటున్నారు చంద్రబాబు నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చాడు లేదా డబ్బులు చంద్రబాబు పేరు నా పేరు పెట్టారంటాడు ఏం చెప్తారు తెలియదు కదా నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఇవన్నీ రావచ్చు వస్తాయి ఏమేమి జరుగుతాయి మనం పోలీస్ తీసుకునే చర్యకి మనమే యాంటిసిపేట్ చేసి మనమే మనం చెప్పడం అనేది తప్పుగా ఉంటుంది కదా ఖచ్చితంగా అతనికి అతను సెల్ఫ్గా నేనే ఈ బాధ్యత అంతకి నేనే చేశానని చెప్పి ముందుకు వచ్చాడు అందుకే చెప్తున్నాను ఎన్ఆర్ఐల అందరికి కూడా యబాబు ఏదో ఒకటి శుభ్రంగా మీరు ఇక్కడికే ఇక్కడ బాగా చదువుకుని శుభ్రంగా అక్కడికి వెళ్ళి కష్టపడి రూపాయి సంపాదించుకునో లేకపోతే స్థిరంగా ఉండుంటారు ఆర్థికంగా నిలదొక్కుని ఉంటారు ఈ కుల పిచ్చితోనో మత పిచ్చితోనో ఇంకో పిచ్చితోనో ఇక్కడ వీళ్ళు పిలిచారని చెప్పి వచ్చేసి ఇటువంటి ఆటలో ఇక్కడ ఈ తప్పుడు పనులు ఇరుక్కో బాగండి అని చెప్పి చెప్తున్నది అదే వారికి ఇదంతా మ్యాచ్ ఫిక్సింగే కదా వాళ్ళిద్దరు మాట్లాడుకునే నేను ఏక చేస్తున్నా అని చెప్తాడు ఆయన ఫోన్ చేయమంటాడు ఆయన ఫోన్ చేస్తాడు ఈయన దిగుతున్నా అంటాడు ఇవన్నీ ఈ లాలూచి కుస్తే అందుకే నేను అంతకైతే చెప్పాను మీరు నన్ను ఎవరో కింద ప్రెస్ మీట్లు అనుకుంటే అడిగితే వారం క్రితమో 10 రోజుల క్రితం ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏముంది 85 ఏళ్ళ వయసు పోనీ అంతకైతే ఏమన్నా కాపులు కుదిరించాడు ఈయన ఏమన్నా ముసలైనా బాగా ఏలినప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఊడబడిచాడో తెలుగుదేశంలో ఇంద్రామరావు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు కాపుల కోసం ఏమైనా ఊడబడిచిందా కాపు కులానికి ఏమన్నా మేలు చేసిందా ఏం లేదు కదా ఇవాళ ఇవన్నీ ఎందుకు ముసలి కన్నీరు కాల్చడం ఈ పోయే వయసులో కూడా ఈ కాపుల్ని మోసం చేయడం ఎందుకు ఇదంతా కూడా చంద్రబాబు మన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో కుమ్మక్కయ్యి ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ అమ్మ ఇదంతా ఈ తెలంగాణ మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారు మోడీ ఎక్కడ వస్తాడో అమిత్ షా ఎక్కడ వస్తాడో వీళ్ళ పేరు ఎక్కడ చీటీ లాటరీ తీస్తున్నారా ఢిల్లీలో వాళ్ళు చెప్పిందే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదే బీఆర్ఎస్ అనుకుంటా కొత్తగా టీఆర్ఎస్ లేదుగా అర్థార్థం అయిపోయింది వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పేర్లు చీటీ తీస్తున్నారు నెలకొవడకని చెప్పని ఏ లాటరీలో ఎవడ చీటీ తగులుతుంది ఎవడ చీటీ వస్తుంది అని చెప్పని వాళ్ళు కంగారు పడతంటే ఇవన్నీ కేసీఆర్ ఏంటి చేసేది శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి అక్కడే ఇది లేదంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు అసలు కరెక్ట్ కాదు కదా ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ రాష్ట్రాన్ని ఏంటి వాళ్ళు ఉద్ధరించేది శ్రీశైలంలో డ్యాంలో దొంగ కరెంటు నాగార్జున సాగర్ డ్యాంలో దొంగ కరెంటు పులిచింతల్లో దొంగ కరెంటు ఇవన్నీ వేసి సముద్రంలోకి నీళ్లు పంపిస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పడుతున్నది ఎవరు ఏంటి వాళ్ళు ఉద్ధరించేది ఇక్కడ కొంచెం సిగ్గు ఉండాలి కదా మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా మా ఆస్తుల్ని తీసేసుకున్నారు కదా ఏ డబ్బులన్నీ కరెంటు బాకీలు కట్టారా ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి కనీసం నవ్వుతారని కూడా లేకుండా ఈ రకమైన పిచ్చి ప్రలాపాలను మాట్లాడుతున్నాం పిరమిడ్ పార్టీ 175 సీట్లకు పోటీ చేసింది
కేఏ పాల్ 175 సీట్లకు పోటీ చేశాడు, బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తా తప్పే ఉంది. ఎందుకు మీరు తప్పు పడతారు? అదేదో జరగని పని ఎందుకు జరగలా? పిరమిడ్ పార్టీ పోటీ చేసినప్పుడు భారతదేశం 546 సీట్లకి పిరమిడ్ పార్టీ పోటీ చేసింది, కేఏ పాల్ 175 సీట్లకి పోటీ చేశాడు. అప్పుడు మీరు ఎందుకు మీరు దాన్ని తప్పు పడతారు? తప్పే ఉంది, జరుగుతున్న కార్యక్రమాలే కదా. వీళ్ళు 175 పోటీ చేస్తారు, చేయ ఏముంది, చేయొద్దని మీరెందుకు అంటారు? మీరెందుకు బాధపడతారు?